చూడండి అద్భుతమైన మాట చెప్తాను. ఆయనే దేవుడు. హబక్కూకు గ్రంథం 2:18 చూడండి, 18 చెక్కడపు పనివాడు విగ్రహములను చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మోగబొమ్మలను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధము బోధించు పోత విగ్రహములు యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొనమని, కర్రను చూచి మేలుకొనమని, కర్రను చూచి మేలుకొనమని, మోగరాతిని చూసి నమ్మని చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పోత పోయబడును, గాని దానితో దానిలో శ్వాసమెంత మాత్రమును లేదు. శ్వాసమెంత మాత్రమును లేదు అంటే ఒక రాతి విగ్రహానికి ముక్కు చెక్కిన ఆ ముక్కు చెక్కిన ఆ ముక్కుతో గాలి పీల్చుకుంటదా? రాతి విగ్రహానికి ముక్కు చెక్క బాణం ఉంది, ఆ ముక్కుతో గాలి పీల్చుకుంటదా? నోరు చెక్క నోరుతో ఆహారం తీసుకుంటదా? కళ్ళు చెక్క కంటితో చూస్తుందా? చూడదు. దాని దగ్గరికి వెళ్ళి మొరపెడితే ఏంటి ప్రయోజనం? దాని దగ్గరికి వెళ్ళి ప్రార్థన పెడితే ప్రయోజనం లేదు. నీకు శ్వాసనిచ్చిన వాడు, నీకు ఊపిరి నూదినవాడు, నిన్ను నేల మట్టితో నిర్మాణం చేసిన వాడు, తన శ్వాస ద్వారా నిన్ను లేపినవాడు ఒకడున్నాడు. ఎనీబడి, నీకు శ్వాసనిచ్చిన వాడు ఒకడున్నాడు. నేల మట్టితో నరుని నిర్మాణం చేసి వాడి నాసిక రంధ్రములో ఆయన ఊపిరి ఓతక మనిషి ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఈరోజు నువ్వు చేసిన రాతి విగ్రహాలు ముక్కు పెట్టినా అది శ్వాస పీల్చుకోగలదా? నోరు ఎట్టినా అది మాట్లాడగలదా? కళ్ళు పెట్టినా అది చూడగలదా? చూడలేదు. డైరెక్ట్గా చెప్తున్నాం ఈరోజు, రాతి దగ్గరికో లేకపోతే మరో దిక్కునికి వెళ్ళో మరో దిక్కునికి వెళ్ళో నీ టైం వ్యర్థపరుచుకోక, టైం లేదు నీకు. ఏ సమయంలో మరణం నీ గుమ్మాల్లోకి వస్తుందో తెలియదు. జీవము గల దేవుణ్ణి విశ్వసించు, జీవము గల దేవుణ్ణి విశ్వసించు. చెబుతున్నాడు దేవుడు, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడండి ఒక్కసారి. బంగారముతోను వెండితోను పూత పోయబడిను, కానీ దానిలో శ్వాస ఎంత మాత్రమును లేదు. శ్వాస ఎంత మాత్రమును లేదు. నీకు శ్వాసనిచ్చిన వాడే, నీ శరీర నిర్మాణం చేశాడు, శరీర నిర్మాణం చేసిన దేవుడే లోపల రక్త ప్రసరణ జరిగించేటట్లుగా ప్రాసెస్ పెట్టాడు. ఈ రక్త ప్రసరణ జరిగేటట్టుగా ప్రాసెస్ పెట్టిన తర్వాత ఎర్ర రక్త కణాలు పెట్టాడు, తెల్ల రక్త కణాలు పెట్టాడు, ప్లేట్లెట్స్లు పెట్టాడు. తెల్ల రక్త కణాలు ఎవరైతే యాంటీవైరస్ వచ్చినాయో ఆ యాంటీవైరస్తో విపరీతమైనటువంటి పోరాటం పోరాడుతుంది. ఈ పోరాట పోరాడకపోతే అక్కడ లోపల ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు పని చేయకపోతే డాక్టర్లు పని చేసినా ప్రయోజనం లేదు, పోలీసు వారు పని చేసినా ప్రయోజనం లేదు, ఎవరు పని చేసినా ప్రయోజనం లేదు. ఈ డాక్టర్ల యొక్క కష్టాన్ని గుర్తిస్తున్న నువ్వు, లోపల శరీరములో ఉన్న తెల్ల రక్త కణాలు యొక్క కష్టాన్ని గుర్తించు, దానికి సల్యూట్ చేయి, దానిని పెట్టిన దేవునికి సాష్టాంగపడు, అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది.